ప్రభువులందు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి మూల కారణం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ కారణాన్ని చెప్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ ఆధీనంలో నీ ఆలోచనలతో సత్య నియమాత్రము కూడా చెరపక సత్య సంబంధులుగానైనా సమాజములో చక్కగా కొనసాగుతున్న మా జీవితాలలో ఇదిగో ఒక చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచిన ఎడల తిరగటరాయి కట్టుకుని సముద్రంలో పడవేయబడటం మంచిది అని మీరు సెలవిచ్చున్నారు. నీ పిల్లల మెత్తని హృదయములో జయవాక్యాన్ని విత్తుతున్నప్పుడు నాయన మా స్వార్థము కొలిది లేదా మా ఆలోచనలు వెతకుండా నువ్వేది బోధించావో వాటిని ఆయన చక్కగా విత్తే భాగ్యాన్ని దయచేయండి. సహోదరులకు చిన్న విన్నపాన్ని చేసుకుని చుండగా వాళ్ళ మంచి మనసుతో వాళ్ళు గ్రహించగలిగే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామంలో ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియాతి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి, దేవుని మహదైశ్వర్యాన్ని బట్టి మరి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు సహృదయముతో గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. వంశన్ని గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు కావచ్చు, ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రైన దేవుల్లో ఒక భాగం కాదు, ఆయన స్వయంభువుడు అనే ఒక వాదాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మరి యేసుక్రీస్తు వారు తండ్రైన దేవునిలో ఒక భాగము అని సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, అలాగే సాగరణ్య గారు కావచ్చు, అలాగే బీఓయు మరి పీడి సుందర గారు కోర కావచ్చు, మరి వీళ్ళ బోధ ఒకలాగా ఉంది, వీళ్ళ బోధ ఒకలాగా ఉంది. ఇరువురు సత్య సంబంధులుగా ఒకనాడు కలిసి ఉండి సువార్త ప్రకటించినటువంటి వీళ్ళలో ఈ విభేదాలన్నీ సృష్టించబడినవి, ఈ విభేదాలన్నీ కలిగినవి. అయితే ఈ విభేదాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, విభేదాలకు ఒక ఎండింగ్ తీసుకురావాలి. సహోదరులు మళ్ళీ ఏకం కలిగి మరి సువార్తలో కొనసాగాలి, సత్యం పక్షాన పోరాడాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఆ ముఖ్య ఉద్దేశంతో నేను ఈరోజు ఒక పిలుపుని నేను ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ బోధలను బట్టి విశ్వాసులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, విశ్వాసులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కనుక సహోదరులు సత్యపక్షాన పోరాడి సత్యాన్ని స్థిరపరచి విశ్వాసుల మెత్తని హృదయాలలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సత్య సంబంధులు, ఇదిగో సత్యాన్ని ఎవరైనా ఎదిరించి అసత్యంగా బోధించినప్పుడు మా వాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు సత్య సంబంధుల మధ్య కొన్ని వివాదాలు ఉన్నట్లుగా గమనించవచ్చు. ఒక వర్గంగా రెండు వర్గాలుగా, పునరుద్ధరణ ఉందన్న ఒక వర్గం, పునరుద్ధరణ లేదనేటువంటి ఒక వర్గం, అలా ఇరు వర్గాలుగా ఎలాగైతే ఆనాడు మరి డివైడ్ అయిపోయి ఇద్దరు వేరువేరుగా ఎలాగ ఉన్నారో ఈరోజు కూడా యేసుక్రీస్తు స్వయంభువుడు ఆయన దేవునిలో ఒక భాగం కాదనేది విజయ్ కుమార్ గారు, వంశీ గారి యొక్క వాదం. లేదు లేదు, యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుళ్ళు ఒక భాగము, ఆయనకి ఈయనకి మధ్యలో తండ్రి కుమారుల రిలేషన్షిప్ ఉంది, ఏ బంధము లేకుండా, ఏ బాంధవ్యము లేకుండా వాళ్ళిరువురు లేరు, వాళ్ళిరువురు మధ్యలో ఉన్న బంధాన్ని విడగొట్టకూడదనేది విజయప్రసాద్ రెడ్డి గారు, సాగర్ గారి యొక్క వాదం, అలాగే బీఓయు యొక్క వాదం. మరి ఇరు వర్గాల వారు కూడా మరి సమాజంలో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మరి ఒకరికొకరు కౌంటర్ సబ్జెక్టులు పెట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో సంఘము అలాగే విశ్వాసులు చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. కనుక దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని ఎండింగ్ చెప్పాలి, ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఏ బోధ చేయాలన్నా, ఏది కొత్తగా సంఘంలోకి తీసుకురావాలన్నా మొట్టమొదటిగా గుర్తుంచుకోండి, చర్చా వేదిక జరగాలి, చర్చ జరగాలి, డిస్కషన్ జరగాలి. దీని మీద
మరి విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, సాగర్ గారు కావచ్చు, అలాగే వంశీ గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు కావచ్చు, మీరు ఇరువురు కూడా రాజమండ్రి ప్రాంతంలో మా సొంత డబ్బులతో మీ ఇక్కు డిస్కషన్కి నేను వేదికను ఏర్పాటు చేస్తాను. డిస్కషన్ చేసుకుని ఏది సత్యమో, ఎవరిది సత్యమో, ఎవరు సత్యబోధ చేస్తున్నారా అనే విషయం మీద మీరు ఇరువురు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత విశ్వాసులకు మనం మరి బోధిద్దాం. ప్రస్తుతానికి మరి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు సమాజం. ఆల్రెడీ ఇది డిస్కషన్ చేసేంత వరకు ఈ బోధలు చేయము అనేటువంటి ఒక సందర్భం వచ్చిన నిన్న కాక మొన్న మళ్ళీ విజయ్ కుమార్ గారు క్రీస్తు తండ్రిని దేవునికి పుట్టాడా లేదా అనే సందర్భం మీద మాట్లాడుకుని వచ్చారు. ఆయన ఇండైరెక్ట్గా సాగరాన్ని మాట్లాడడం, ఇండైరెక్ట్గా ఆయన మీద కౌంటర్ లేయడం మరి అది నాకు నచ్చలే. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడదాం. నేను రోజు ఎకాదా యాకీద అనే సందర్భం మీద విజయ్ కుమార్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఎకాద అనే పదం కేవలం దేవునికి మాత్రమే వినియోగించబడింది తప్ప మనుషులకు వినియోగించబడలేదంటే రెఫరెన్సులతో సహా కోట్ చేసి రెఫరెన్సులు కూడా ఇచ్చి ఆయనకు మరి వీడియో కూడా లింక్ పెట్టాను. మరి ఈ వీడియో కావాలనుకున్న వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూసుకోండి. దేవుడు ఎకాదై ఉన్నాడా యాకీదై ఉన్నాడన్న సందర్భం మీద విజయ్ కుమార్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, దేవునికి మాత్రమే వర్తిస్తారు తప్ప మనుషులకు వర్తించదన్నాడు. మరి దానికి నేను కౌంటర్ సబ్జెక్ట్ మాట్లాడి పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి అన్నాడు దేవుడు. అంటే అది చిన్నవాడా పెద్దవాడా మధున్మాద లేకపోతే ఎవడైనా సరే సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకుంది, కానీ తప్పించుకుని తిరగకూడదు. దానికి ఇప్పటి వరకు అధోగతి లేదు, ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. సమాధానం లేకుండా తప్పించు తిరుగుతున్నాడు ఆయన. గతంలో కూడా ఎన్నో సబ్జెక్టులు కౌంటర్ సబ్జెక్టులు పెట్టినా దానికి సమాధానం లేదు. పైగా ఇండైరెక్ట్గా మీరు మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడదాం. నేను ఎలాగైతే మీ ఫోటో వేసి మాట్లాడానో మీకు కూడా సాగరని తప్పు మాట్లాడాడు అని మీరు డైరెక్ట్గా మాట్లాడేటువంటి సత్తా ఉందా మీకు? లేదు. ఇండైరెక్ట్గా వద్దు, డైరెక్ట్ అవుదాం. సాగరాన్ని కూర్చోబెడతాను, విజయప్రసాద్ రెడ్డి గారిని కూర్చోబెడతాను, అలాగే వంశాన్ని కూడా మాకు స్పందన తెలియపరిచి రాజమండ్రి వేదికగా ఈ యొక్క డిస్కషన్లో పాల్గొంటానంటే వెల్కమ్. మేము సొంత డబ్బులతో సొంతముగా ఈ యొక్క డిస్కషన్కి వేదికను ఏర్పాటు చేస్తాం. అలాగే విజయ్ కుమార్ గారు కూడా ఓ మాట చెప్తున్న సాగరాన్ని విషయంలో ఇండైరెక్ట్గా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు. ఆయనను మీరు ఒకరోజు గురువుగా అంగీకరించారు. మీరు ఆయన దగ్గర మీరు తర్ఫీదు పొందినట్లుగా కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మీరు ఆయన్ని ఇండైరెక్ట్గా ఎందుకు? ఒకవేళ మీకు డౌట్ వచ్చిందనుకోండి, సపోజ్ ఉదాహరణకి మీరు ఒక రూల్ చెప్పారు కదా, ఫోన్ చేసి మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇండైరెక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రియులారా, ఒకటి గమనించండి, ఇండైరెక్ట్గా ఒక సహోదరుడి మీద ఇంకో సహోదరుడు కౌంటర్ వేయడానికి వెళ్ళలేదు. ఏదైనా సరే ఫొటోస్ పెట్టి మాట్లాడేసుకుందాం డైరెక్ట్గా. లేదా లేదా రాజమండ్రి రండి, రాజమండ్రిలో వేదికను ఏర్పాటు చేస్తాం, వేదిక దగ్గర ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకుందాం, వినిపించుకున్న తర్వాత సత్యానికి అండర్స్టాండింగ్ అవుదాం, అండర్స్టాండింగ్ అయిన తర్వాత అప్పుడు సమాజంలోకి ఈ యొక్క బోధన మనం తీసుకెళ్దాం. అంతవరకు కొంతమంది అంగీకరించి కొంతమంది అంగీకరించుకుని రెండు వర్గాలు అయిపోవడం అది సమంజసం కాదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏ బాధ చేయాలన్నా సరే సత్య సంబంధులతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత కౌంటర్ సబ్జెక్టులు రాని పక్షాన అప్పుడు మీరు సమాజంలోకి ఈ యొక్క బోధన తీసుకువెళ్ళవచ్చు. అర్థమవుతుంది కదా ప్రియులరా? మీ అందరికీ నేను సాత్వికంగా మాట్లాడుతున్నాను, సహోదర ప్రేమతో మాట్లాడుతున్నాను. ఒకటి ఆలోచించండి, బైబిల్లో మాట ఉండదు, ఈ చిన్నవారిలో ఒక నభ్యంతర పరిచిన వల్ల తిరగట్రాయి కట్టుకుని సముద్రంలో పాలవేయబడ్డం మంచిది అన్నాడు. అంటే అది శవాన్ని కూడా చూడడానికి ఇష్టం లేదు. మా దగ్గరకు వస్తున్న విశ్వాసులు ఎలాంటి వారైనా సరే వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వంతో పోల్చారు దేవుడు. ఎందుకంటే ఆ పసి హృదయాలలో మనం ఏ అయితే రాస్తామో, ఏవైతే విత్తుతామో అది హృదయంలో గూడు కట్టుకుని వాళ్ళ అబద్ధం వెంపి వెళ్ళకూడదు, సత్యం వెంపి వెళ్ళాలి. కనుక దయచేసి నా విన్నపాన్ని మన్నించి ఒక సమాధాన పరిచేటువంటి ఒక ఉద్దేశముతో, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది అనేటువంటి ఉద్దేశముతో నేను మాట్లాడుతున్నాను.
ఆ మాటలను బట్టి దయచేసి నా మనవిని ఆలకించి మీరు డిస్కషన్కి వచ్చి రాజమండ్రిలో మీరు మరి ఈ డిస్కషన్ ద్వారా సత్యమేదో అసత్యమేదో మీరు గ్రహించగలిగి లేదా మీరు బోధించినప్పుడు ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి గారు సాగర్ గారిది తప్పు అయితే ఆయన సరిదిద్దుకుంటారో లేదు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే మీరు సరిదిద్దుకోవాలి ఇరు వర్గాలు సత్యానికి అంగీకరించాలి అలా అంగీకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నా సెల్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి సెల్ నెంబర్కు ఫోన్ చేసి మీరు దయచేసి మీ స్పందన తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను లేని పక్షాన డైరెక్ట్గా ఫోటోలు వేసి మీరు ఏ సబ్జెక్టులు అయితే మాట్లాడుతున్నారో ఏ సబ్జెక్టులు తప్పుగా మాట్లాడుతున్నారో వాటిని బహిరంగం చేయవలసిన అవసరం వస్తుంది యేసుప్రభు వారు మాట చెప్పారు నిర్మోహ మాట ఉండకూడదు బాధ విషయంలో నిర్మోహమాటంగా ఉండన్నాను కాబట్టి మాత్మలు రక్షించేది మాత్మీయ జీవితాన్ని కాపాడేది దివ్యమైన దేవుని వాక్యము గనుక ఆ వాక్య విషయంలో ఒక అండర్స్టాండింగ్ వద్దాం ఒక మరి తాటి మీదకి వద్దాం మళ్ళా సత్య సమాజానికి చక్కగా మనం సమాజంలోని బోధిద్దాం అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చిన్న ప్రార్థన చేస్తాను మహిమగల తండ్రి కృపగల దేవాని బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి చిన్న పెద్ద అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా సహోదరులందరూ కూడా ప్రభా ఇదిగో నాయన ఒక దాటి మీదకు రావడానికి మీ కృపను అనుగ్రహించండి నీ ఆలోచన బిడ్డలకు తెలియపరచండి ఇదిగో నాయన సత్యమేదో గ్రహించగలిగి సత్యానికి మా శిరస్సు ఉంచి సమాజంలో ఈ సత్యాన్ని నాయన ఉన్నతంగా ప్రకటించే మంచి ఆలోచనలు మాకు అనుగ్రహించండి సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థనని పాస్సన్నిధి చేర్చుకుంటారని తొల్లరని యేసుక్రీస్తు వారి పునాన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఓకేనా